Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Medapai CBI Kathi Chandrababu Kim Kartavyam Jagan Prabhutvam Chandrababu ni etti paristhitulonu book cheyalanna kashito undi. Ippatike Amaravathi insider trading pai AP CID dookudu penchindi. TDP నేతలు పలువురు అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఏకంగా చంద్రబాబుపైనే గురిపెట్టింది. చంద్రన్న సంక్రాంతి కానుక రంజాన్ తోఫ ఏపీ ఫైబర్ గ్రిడ్ విషయంలో దర్యాప్తు చేయించాలని నిర్ణయించింది. ఏపీ కేబినెట్ దీనికి ఓకే అనేసింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబును బుక్ చేయడానికి పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఆయన పగ్గాలు చేపట్టి ఏడాది గడిచినా చంద్రబాబుపై కేసులేవి పెట్టలేకపోయారు. దీంతో చంద్రబాబు లోకేష్ సహా పలువురు టీడీపీ నాయకులు వైసీపీని ఎద్దేవాసిస్తున్నారు. 6 లక్షల కోట్ల అవినీతి అన్నారు. పైసా అవినీతిని కూడా నిరూపించలేకపోయారు. మేం నిప్పులం అంటూ వైసీపీని ఎడాపెడా చెరిగేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం జరిగిన కేబినెట్ భేటీలో జగన్ మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రన్న సంక్రాంతి కానుక రంజాన్ తోఫ ఏపీ ఫైబర్ గ్రిడ్లో జరిగిన అక్రమాలపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని నిర్ణయించింది. ఇలాంటి విషయాల్లో ఎంత పకడ్బందీగా ఉండే చంద్రబాబు ఇప్పుడైనా దొరుకుతారంటారా అనుమానమే. అయితే పెద్ద పెద్ద కేసుల్లోనూ దొరకని రాజకీయ నాయకులు చిన్న చిన్న కేసుల్లో దొరకొద్దని ఏముంది? ఏమో లాలూ ప్రసాద్ యాదవ్ పశువుల దాణా కేసులో ఇరుక్కుని పదవి కోల్పోయి ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు కదా. కానీ చంద్రబాబు ఎక్కడా ఫైళ్లలో దొరకడు. ఏదైనా చాలా అత్యంత జాగ్రత్తగా డీల్ చేస్తాడు అని ముందు నుంచి అందరూ అనుకుంటున్నదే. సో జగన్ పదే పదే చెప్పిన రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి స్కామ్ల్ని వదిలేసినట్టేనా? మిగతా ఏ అంశాల్లోనూ ఏమి దొరకనట్టేనా? లేక తదుపరి దశల్లో ఒకటొక్కటే వదులుతూ ఉంటారా? ఇది కేవలం ఆరంభం మాత్రమేనా? రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు కక్షదిచ్చుకునే ప్రయత్నాలు గట్రా సహజమే. కాంగ్రెస్ వాళ్ళు జగన్ మెడలు వంచడానికి పెట్టిన సిబిఐ కేసులు, వాటిల్లో తెలుగుదేశం నాయకులు ఇంప్లీడ్ కావడం కూడా రాజకీయ ప్రేరితాలే కదా. ఇప్పుడు జగన్ చేస్తున్నాడు. ఇవి నిరూపణ అవుతాయా అనేది కాసేపు వదిలేస్తే మరి ఇప్పుడేం చేయాలి చంద్రబాబు అర్జెంటుగా? సాధారణంగా తన స్టైల్ ఏమిటంటే అసలు దర్యాప్తులు విచారణలు జరగకుండా స్టే తెచ్చేసుకుంటాడు. గతంలో కూడా బోలెడు స్టేలు తెచ్చుకున్నాడు. కోర్టు స్టే అంటేనే వినిపించే పేరు చంద్రబాబు. సో ఇప్పుడు కూడా చంద్రబాబు అర్జెంటుగా సిబిఐ దర్యాప్తు జరగకుండా కోర్టుకి వెళ్లి స్టే కోరుతూ ఓ పిటిషన్ వేసేయడం. బహుశా ఈ ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమైపోయి ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు తమ చేతుల్లోకి నేరుగా వచ్చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ కాల్చాలి అనుకుంటే, జగన్ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చే ఛాన్స్ దొరికింది అనుకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే సిబిఐ ద్వారా కేసు టేకప్ చేయించడం ఓ సంభావ్యత. అదేదో ఇక మీరే చూడండి, మా వంతు పని అయిపోయింది అని వైసీపీ ఇక ప్రేక్షక పాత్రలోకి మారిపోవడం మరో సంభావ్యత. ఇదంతా పొలిటికల్ గేమ్ కాబట్టి భవిష్యత్తులో చంద్రబాబుతో అవసరాలు సమీకరణాలని మరీ సుదూరదృష్టితో ఆలోచించి అరెస్టు జోలికి పోకుండా అలా తన మెడపై సిబిఐ కత్తులు వేలాడదీసి సోజ్యం చూస్తారా, లేక సిబిఐ రొటీన్ ప్రొసీజర్ పాటిస్తారా? గతంలో అయితే సిబిఐ జేడి లక్ష్మీనారాయణ నేరుగా తమ దగ్గర చంద్రబాబు కేసు దర్యాప్తుకు సరిపడా స్టాఫ్ లేదని చెప్పాడు. అఫ్కోర్స్ జగన్ కేసు దర్యాప్తుకు బోలెడంత మంది స్టాఫ్ ఉంటారు. ప్రస్తుతానికి వస్తే అసలే ఇప్పుడు ఏపీ హైకోర్టు తీర్పుల పట్ల పెద్ద చర్చ జరుగుతోంది. ఏకంగా హైకోర్టుపై సోషల్ మీడియా వైసీపీ క్యాడర్ నిందలు, కోర్టు ధిక్కరణ కేసులు దాకా వెళ్ళింది పరిస్థితి. ఒకవేళ చంద్రబాబు వెంటనే హైకోర్టుకి వెళితే ఏం జరుగుతుందనేది ఆసక్తికరం. ఒకవేళ ఇక్కడ న్యాయం దొరకకపోతే చంద్రబాబు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్తాడు. ఆఫీసులకు పార్టీ రంగులు, నిమ్మగడ్డ తొలగింపుపై వ్యాఖ్యలు నేపథ్యంలో జగన్ కేబినెట్ తీసుకున్న సిబిఐ దర్యాప్తు నిర్ణయంపై స్టే వచ్చేస్తుందా అనేది మరో చర్చ. సో తను నెలల కొద్దీ జైలులో ఉండడానికి కారకుల్లో చంద్రబాబు కూడా ప్రధానమే. పైగా రాజకీయ ప్రత్యర్థి. ఒకసారి చంద్రబాబును డిస్టర్బ్ చేస్తే ఇక ఏపీలో తనను ఏ స్థాయిలోనూ ఢీకొనే ప్రతిపక్షమే ఉండదు. అందుకని జగన్ ఏదో ఒక కేసులో చంద్రబాబుపై సిబిఐ దర్యాప్తు వైపు నిర్ణయం తీసుకుంటాడని అందరూ ఊహిస్తున్నదే. కాస్త లేట్ అయింది కానీ ఆ తరుణం వచ్చేసింది. ఇక ముందు ఏం జరగబోతున్నది, చంద్రబాబు దీన్ని ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అయినట్టే కదా. అన్నట్లు జగన్ ముందుగానే ఇదంతా మోడీకి అమిత్ షాకు చెప్పే ఉంటాడు కదా. వాళ్ళు కూడా సరే కానివ్వు అని చెప్పాకే కదా ఈ కేబినెట్ నిర్ణయం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు వంటి అత్యంత సీనియర్, ఒక దశలో మోడీ అంతు చూస్తానంటూ గర్జించిన నేతపై సిబిఐ కేసు అంటే చిన్న విషయం కాదు కదా. చూద్దాం, తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఎదురైన శీల పరీక్షను ఎలా ఎదుర్కొంటారో.